ఇవాళ ముఖ్యంగా నాకు కూడా చాలా ఆత్మీయులు, నా చిన్నతనం నుంచి తెలిసిన వెంకటరామయ్య గారికి ఈ అవార్డు ఇవ్వటం, అలానే ప్రభు గారు చాలా అంటే ఒక 30-35 ఏళ్ళ నుంచి బాగా పాపులర్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అతను, అండ్ ఈ టీవీ రంగంగా అర్జునుడు అని కూడా చెప్పుకోవచ్చు అతన్ని, ఆయనకి ఈ అవార్డు ఇవ్వటం. అలానే సురేందర్ మాకందరికీ చాలా కావాల్సిన వ్యక్తి, ఎందుకంటే అతను మంచి మిత్రుడు, కెమెరామెన్. అలా వీళ్ళందరికీ ఈ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని మళ్ళీ పెంపొందేలా ఈ టీవీపీసీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. అయితే దీంతోపాటు ఒక చిన్న సలహా నాది, సినిమాకు సంబంధించి అంటే టీవీ అయినా దేనికైనా సంబంధించి ముఖ్యమైనది ప్రొడ్యూసరు, డైరెక్టరు, అట్లానే యాక్టరు, హీరో అట్లానే ముఖ్యమైన వింగ్ సంగీతం. సంగీత రంగానికి కూడాను మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా అవార్డు వీళ్ళు క్రియేట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అదేమైనా బి శంకర్ లాంటి వారు, ఎందుకంటే అట్లా ఆయన కూడా చాలా మరుగున పడిపోయిన వ్యక్తే, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన పేరు మీద ఏమైనా ఒక అవార్డు క్రియేట్ చేస్తే మంచిదని నా సూచన. ఇటువంటి మంచి కార్యక్రమాలు వెళ్ళిలా ఈ విధంగా అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తూ నలుగురికి ఆదుకుంటూ నలుగురిలో కళాకారులందరినీ కూడా మనం కూడా వాళ్ళని ప్రోత్సహించడం చాలా అవసరం అని భావిస్తూ సెలవు.